అందరికీ నమస్కారం. మన ఛానల్కి స్వాగతం. ఈరోజు టాపిక్ వాహనాల మీద పన్నులు. ఎలాగంటే ఈ పన్నులు జీవితకాలం పన్నులు, లైఫ్ టైం ట్యాక్స్. మనం ఎవరైనా కొత్త వెహికల్ కొన్నప్పుడు లైఫ్ టైం ట్యాక్స్ కడతాం మనం. అది ఇప్పుడు ఎంతవరకు పెరిగిందంటే 400 కోట్లు ఒక్క సిటీలో, అంటే ఈ నగరంలో 400 కోట్లు వచ్చేటువంటి వ్యవహారం. ఎందుకంటే అన్ని రకాలుగా ఎలాగ మనం ప్రజల నుంచి డబ్బులు రావాలి అనేటువంటి ఆలోచన విధానంలో ఇవి జరుగుతున్నాయి. జీవితకాలం ట్యాక్స్ కట్టినప్పుడు దానికి ఒక విధానం ఉండేది. అంటే ఒక ఏదో ఒక మనం కొనుగోలు చేస్తే 100,000 రూపాయల కొనుగోలు చేస్తే ఒక 10% అంటే 9,000 చెల్లిస్తే సరిపోయేది. అలాగే ఇప్పుడు దానికి ఏమైంది, ఇప్పుడు దాన్ని ఒక 20% పెంచేశారు. 20% పెంచడం అంటే ఒక 3,000-4,000 ఎక్కువ దానికి, ఎవరు కొన్నా అంతే అది. తర్వాత ఏమిటి, నూతన విధానాన్ని ఒకటి ప్రవేశపెట్టారు. అందరికీ అన్ని వెహికల్స్కి ఇది తప్పదు, ఎందుకంటే అందరూ కట్టాల్సిందే. అంటే స్లాబులు నిర్ణయించారు, తర్వాత శాతాలు నిర్ణయించారు, అన్నీ చేశారు. ఏమవుతుందంటే కొత్త వాహనాలు ఉన్నాయంటే వాటికి ఏం చేశారు, 13, 14, 17, 18% అలాగ. తర్వాత ఏం చేశారు, మళ్ళీ 2 ఏళ్లలోపు వెహికల్స్ ఉన్నాయంటే, అంటే 5 లక్షల లోపు కాస్ట్లీ ఉన్న వెహికల్స్ ఉన్నాయంటే వాటికి ఏం చేశారు, 12, 13, 16, 17% పెంచేశారు. అంటే వాహనాన్ని బట్టి, దాని విలువను బట్టి దాని మీద 13%, మోటార్ సైకిళ్ళు అవన్నీ, అలా కార్లు అలా లక్షలను బట్టి ఉంటుంది. తర్వాత 10 లక్షల లోపు, అంటే బైక్స్ ఉన్నాయి, అందులో కార్లు కూడా ఉన్నాయి, దాంట్లో ఏం చేశారు, 16% వరకు అది పెరిగిపోయింది. అంటే 11% నుంచి మొదలవుతుంది, 12% నుంచి 16% వరకు పెంచేశారు. పెంచింది అది, ఇది ఇది మొత్తానికి కాదు, పెంచింది. తర్వాత 20 లక్షల లోపుగా ఉండేటువంటి వెహికల్స్కి దానికి కూడా ఒక స్లాబులు 11 నుంచి 16 వరకు పెట్టారు. 20 లక్షల పైన ఉన్న వెహికల్స్కి 15 నుంచి 15, 16 వరకు ఈ స్లాబులు. అంటే వాళ్ళు అంత పర్సంటేజ్ ఎక్కువ కట్టాల్సి ఉంది ఇప్పుడు ప్రభుత్వానికి. ఇది ఏమైందంటే దీనివల్ల ప్రతి వారి మీద ఇది భారం పడుతుంది, వాహనదారులందరి మీద కూడా ఇది భారం పడేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. అయితే ఈ పన్నుల శాతం ఇంతలా పెరగటానికి కారణం ఏంటి అంటే చాలా వెహికల్స్ అమ్ముడుపోతున్నాయి, ఎన్నో వేల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. హైదరాబాద్లో 2021లో 134,000కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. అలాగే రంగారెడ్డిలో 115,000, తర్వాత మేడ్చల్లో సుమారు 74,000. ఇలాగా ఇవి రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. ఎప్పుడైతే పెరుగుతున్నాయో అంటే కొత్త వాహనాలు యావరేజ్గా 3 నుంచి 4 లక్షల వాహనాలు రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. ఇదంతా కూడా ఏంటంటే ఇందులో 90% టూ వీలర్స్ కార్లు, చిన్న చిన్న కార్లు. తర్వాత ఏమైంది, కోవిడ్ అనంతరం కార్లు ఎక్కువ యూజ్ చేస్తున్నారు టూ వీలర్స్ కంటే. తర్వాత 35,000 వరకు కొత్త కార్లు యావరేజ్న హైదరాబాద్ జిల్లాల్లోనే రిజిస్టర్ అవుతున్నాయి. ఇదంతా ఏమవుతుందంటే ఇవి ఎన్ని లక్షల్లో మరి రిజిస్ట్రేషన్లు అవుతున్నప్పుడు దీని మీద పన్ను పెంచితే మనకు ఎంత ఆదాయం, ఎందుకంటే ఆదాయం వచ్చేటువంటి ఒక విధానంలో, ఆదాయం పెంచుకోవాలనే విధానంతో ఎలాగోలాగా, అంటే ప్రభుత్వం విధి విధానాలు పన్నులు తగ్గించేటువంటి వ్యవహారం అది కంటే మనకి ఏ రకంగా పన్నులు వేస్తే, ఏ రకంగా ఎక్కడ పెంచితే మన ఖజానాకి డబ్బు వస్తుంది అన్న ఆలోచనలోకి ప్రభుత్వాలు వచ్చేసాయి.
ఇది ఇప్పటి నుంచి కాదు, మొదటి నుంచి అలాగే జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు అవే చేస్తున్నాయి. ఎక్కడ మనం పెంచేసేస్తే తప్పనిసరిగా అది ఉపయోగిస్తారు. పెట్రోల్ డీజిల్ అదే వ్యవహారం. ఇప్పుడు దీనికి కూడా అదే, ఎందుకంటే వెహికల్స్ ఉపయోగించకుండా ఉండలేరు. వెహికల్స్ ఉపయోగించాలి. వెహికల్స్ ఉపయోగించకుండా ఎలాగ తిరుగుతారు? తిరగరు. అంచేత వెహికల్స్ మీద మనం ఒక 20% పెంచేస్తే, అంటే ఒక 3,000-4,000 ఒక వెహికల్కి, మినిమం 3,000, అంత పెరిగితే లక్షల్లో ఎంత ఇన్కమ్, మొత్తం స్టేట్లో ఎంత ఇన్కమ్. ఇది చాలా క్యాలిక్యులేటివ్గా చాలా ఇదిగా చేశారు. కానీ దీనివల్ల నష్టపోయేది ఎవరు అంటే అందరు వాహనదారులు నష్టపోతారు. ఎందుకంటే లైఫ్ ట్యాక్స్ ఇంతకుముందు గతంలో ఒక 30 ఏళ్ల క్రితం అలాగా ఏడాదికి కొంత కట్టేవాళ్ళు. ఏడాదికి కొంత కట్టినప్పుడు ఇబ్బంది ఉండేది కాదు, ఏదో ఒక లైసెన్సు అది ఉండేది. లేదు అలా అక్కర్లేదు, లైఫ్ ట్యాక్స్ అని వేసేసారు. ఓసే ఒకసారి కట్టేస్తే అయిపోతుందిలే అన్న ఇదిలో వచ్చారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని వెహికల్స్కి ఈ రెన్యువల్ అనేది లేకుండా ఆ ఏడాది కట్టేది వీలు ఉండేదేమో. మధ్యతరగతి వాళ్ళకి ఒక 8,000-10,000 అంటే చాలా ఎక్కువే. అది లేకుండా సంవత్సరానికి ఏదో ఒక వాళ్ళు ఒక 500 ఎంతో అలా కట్టుకుంటే అది వేరేగా ఉండేదేమో. కానీ లైఫ్ ట్యాక్స్ అని తీసేసుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని ఇంత పెంచితే ఎవరికి భారం? మొత్తం వాహనదారులందరూ కూడా ఇది కట్టాల్సిన అవసరం ఉంది. దీన్ని ఒక పద్ధతి కింద చేస్తారా, ఏ పద్ధతి కింద చేస్తారు, ఏ రకంగా దీన్ని డీల్ చేస్తారు అనేది కూడా ఒక క్వశ్చన్. ఇది ఎందుకు పెంచారు అనేటువంటి దాని మీద కూడా చాలా సందేహాలు ఉన్నాయి. దీనివల్ల ఇన్ని వేల కోట్లు వస్తాయి రాష్ట్ర వ్యాప్తంగా అనేటువంటిది, అంటే ఒక ప్రభుత్వం ఒక వ్యాపార ధోరణిలోకి వెళ్ళటం అనేటువంటిది అంత సముచితమా అనేటువంటిది కూడా ఒక ప్రశ్న ఉదయిస్తుంది. పన్నులు అని మనం వేరే వాళ్ళు మన పాలించినప్పుడు వాళ్ళు అనేక పన్నులు వేసి ప్రజల్ని పీడించారు, చాలా బాధించారు, ప్రజల్ని ఇచ్చేశారు అని చెప్పి వాళ్ళు పాలకులు కాదు వాళ్ళు పీడకులు పీడించారు జనాల్ని అని చెప్పి మనం ఎన్నో అంటే ఉద్యమమే చేసాం, స్వతంత్ర ఉద్యమమే చేసాం. అన్ని ట్యాక్సులు అన్ని పన్నులు కట్టలేక పిప్పి చేస్తుంటే ప్రజల్ని, ఇప్పుడు ఏమవుతుంది? అదే విధానం వేరే రకంగా వస్తుంది, డైరెక్ట్గా రాకుండా వేరే రకంగా వస్తుంది. ఒక పక్కన పెట్రోల్ మీద సుంకం వేసేస్తారు, ఓ పక్క ఇది వాహనాల మీద ఈ లైఫ్ ట్యాక్స్ పెంచేస్తారు. ఇక్కడ లైఫ్ ట్యాక్స్ పెంచింది వాహనదారుడే కట్టాలి, సామాన్యుడు, లేకపోతే దిగువ మధ్యతరగతి వాళ్ళే కట్టాలి. అక్కడ పెట్రోల్ పెంచింది కూడా వాళ్ళ మీదే భారం పడుతుంది. టోటల్గా ఇది ప్రజల మీద ఒక మూయలేని భారం కింద పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఎక్కడ ఏ రకంగా ప్రజలకి బాధకరంగా బాధపడతారో, ప్రజలకి అనుకూలంగా ఎక్కడ ఉండదో, అవన్నీ కూడా ఒక అంటే చాప కింద నీరులా మన సమాజంలో అలా పెరిగిపోతూ ఉన్నాయి ఈ పన్నులు కానీ ఇవన్నీ. ఎవరు దీనికి డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, పేద ప్రజానికం. ఒక పక్కన మేము రాయితీలు ఇస్తున్నాం, ఓ పక్కన ఫ్రీగా మేము పింఛన్లు ఇస్తున్నాం, పక్కన ఇది ఇస్తున్నాం అంటున్నారు, మంచిదే. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఇక్కడ అందరినీ కూడా ఈ పన్నుల మోతలో పెడుతున్నారు. ఈ పన్నులు అందరూ కట్టాలి కదా, పేదవాడైనా కట్టాలి, మధ్యతరగతి ఎవరైనా కట్టాలి, ఉన్నతాదాయ వర్గాలు అది వేరు, ఆ ప్రసక్తి మనం అనవసరం. కానీ మిగతా వాళ్ళు అందరూ కట్టాలి కదా, పింఛన్ ఇచ్చేవాళ్ళు వెహికల్ ఉన్నా కట్టాలి, పింఛన్ ఇచ్చేవాళ్ళకి పెట్రోల్ ఉన్నా కట్టాలి, ఎవరైనా కట్టాలి కదా. దానివల్ల ప్రయోజనం ఏంటి? మీరు ఒక పక్కన ఏదో ఇచ్చినట్టుగా ఇచ్చి ఇంకో పక్కన ఇంతలాగా ప్రజల మీద భారం పెడితే వ్యవస్థ ఏమవుతుంది, ప్రజలు ఏమవుతారు? తర్వాత విధానాలు ఉన్నాయి, ఆర్థికంగా పరిపుష్టం కావాల్సినటువంటి అవసరం ఉంది, దానికి చాలా మార్గాలు ఉంటాయి, అన్వేషించండి, కొత్త కొత్త మార్గాలు అన్వేషించండి. ప్రజల మీద భారం పెట్టి ప్రజల్ని ఇంకా పన్నుల భారంలో ముంచి ప్రజలు అసలు బతుకు ఏడ్చలేని పరిస్థితికి వాళ్ళని తీసుకెళ్లేటువంటి విధానం అది
ప్రభుత్వ యంత్రాంగంలో అది ముఖ్యమైన విధానమా, అవి విధానాలా అన్నది చర్చించుకోవాలి, సమీక్షించుకోవాలి. ప్రజల మీద భారం లేకుండా చేసేటువంటి పరిస్థితిని కల్పించాలి. ఆ పరిస్థితికి రావాలి పాలకులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎవరైనా సరే, మేధావులు కానీ ఎవరైనా ఈ రకంగా ఆలోచించే వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళ వరకే ఆలోచించటం కాదు కదా, మొత్తం ప్రజానీకానికి సంబంధించిన విషయం ఇది. అందుచేత ఇది దీన్ని ఉపసంహరించుకుంటేనే చాలా మంచిది. తర్వాత పెట్రోలు ఏదైతే ఉందో దాని సుంకం పన్ను తగ్గించాలి. దీని ఈ పన్నుని పూర్తిగా తగ్గించాలి. అలా తగ్గిస్తేనే ఏదైనా మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు ఊపిరి పీల్చుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ ఊపిరితోటి ఈ ట్యాక్సులు ఊపిరి పీల్చుకోకుండా అలాంటి పరిస్థితిని ఏర్పరిచాయి. ఈ పరిస్థితి పెరిగిపోతుంది, రకరకాలుగా ఈ ట్యాక్సులు వచ్చేస్తున్నాయి. ప్రతి దానికి వీళ్ళే టార్గెట్ అవుతున్నారు. ఈ టార్గెట్ అవ్వటం వల్ల చాలా ఇబ్బందులు వచ్చి చాలామంది అప్పులు పాలై అప్పులు తీర్చలేక చనిపోయే పరిస్థితులు కూడా వస్తున్నాయి. అవి కూడా మనం చూస్తున్నాం. ఈ వాతావరణం అంతా తగ్గాలంటే ప్రభుత్వ నేతలు, ప్రభుత్వ యంత్రాంగం, అందరూ నాయకులు, ప్రతి వారు కూడా ప్రజా సంక్షేమ విధానాలు, పన్నులు తగ్గించే ఒక వ్యవహారాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి అమలు పరచాల్సిన అవసరం ఉంది. అనేక కొత్త విషయాలు, కొత్త కోణాలతో మేము ముందుకు వస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి, మీరు చూడండి, ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. నమస్కారం, సెలవు.